మీ గ్రామాలలో మీరు టౌన్ నుంచి ఉన్నట్టయితే మీ బస్తీలలో మీరు ప్రజల మధ్య చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే రాయేందో రత్నమేందో తెలవాలంటే తప్పకుండా ప్రజలు మంచి చెడ్డలు చూడాలి ఎలక్షన్లు వస్తే ఏం జరుగుతుంది పార్టీకి ఒక మనిషి పోటీ చేస్తాడు బీఆర్ఎస్ నుంచి ఆనంద్ గారు ఉన్నారు కాంగ్రెస్కి ఒక ఆయన ఉంటాడు బీజేపీకి ఒక ఆయన ఉంటాడు కుంటేవలన వాళ్ళిద్దరు ఇండిపెండెంట్లు కూడా ఉంటారు అభ్యర్థి గురించి మీరు తప్పకుండా ఆలోచించాలి ఎవరు ఉన్నప్పుడు ఏం జరిగింది అధికారం ఇస్తే ఏం చేస్తారు వీళ్ళ గుణం ఏంది వీళ్ళు ఎటువంటి వాళ్ళు అది తప్పకుండా మీరు చర్చించాల్సిందే దానికంటే మరీ ముఖ్యంగా అభ్యర్థుల వెనకాల వాళ్ళ పార్టీల్ని ఆ పార్టీల గురించి కూడా మీరు బాగా ఆలోచన చేయాలి ఆ పార్టీ దృక్పథం ఏంది ఆ పార్టీ ఆలోచన విధానం ఏంది ఆ పార్టీ నడవడిక ఏంది ప్రజల గురించి రైతుల గురించి రాష్ట్రం గురించి ఆ పార్టీ ఏ విధంగా ఆలోచిస్తుంది ఈ విషయాలు కూడా మీరు తప్పకుండా చర్చ చేయాలి ఓటు ఆశామాసిగా ఇయ్యద్దు ఊళ్ళో చెప్పిందని అసలే ఇయ్యద్దు ప్రజాస్వామ్య ప్రక్రియలో మీ దగ్గర ఉండేటువంటి వజ్రాయుధం మీ ఓటే వచ్చే 5 సంవత్సరాల కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తును వికారాబాద్ భవిష్యత్తును మీ తలరాతను కూడా రాస్తుంది మీ ఓటే మంచి వాళ్ళు వస్తే చాలా మంచి జరుగుతుంది చెడ్డ వాళ్ళు వస్తే చాలా చెడ్డ జరుగుతుంది దాంతో నష్టపోతాం అందువల్ల ఓటు ఎవరో చెప్పిననో మరేదో కన్ఫ్యూజన్లోనో గడబడ గడబడగా ఇయ్యద్దు స్థిరంగా ఆలోచించి ఓటేస్తే తప్పకుండా మనకు లాభం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ మీ కళ్ళ ముందరనే పుట్టింది బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి తెలంగాణ ప్రజల హక్కులు సాధించడానికి కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలన చేసింది మరి కాంగ్రెస్ రాజ్యంలో ఎట్లా ఉండే ఇలా బీఆర్ఎస్ రాజ్యంలో ఎట్లా ఉంది మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను 15 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి మనం తెలంగాణ సాధించుకున్నాం గత 10 ఏళ్ళుగా మీ ఆశీర్వాదంతోనే ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాం ఈ 10 ఏళ్ళలో తెలంగాణ ఎట్లా ఉంది అంతకుముందు 50 ఏళ్ళ కాంగ్రెస్ జమానాలో ఎట్లా ఉంది అనేది దయచేసి మీరు ఒకసారి బేరీజ్ వేయాలి ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ మనకే ఉండే 1956లో ప్రజలు వద్దు అని మొత్తుకుంటుంటే సిటీ కాలేజీలో హైదరాబాద్లో 7 విద్యార్థులను కాల్చి చంపి తెలంగాణ ఇష్టానికి వ్యతిరేకంగా జబర్దస్తిగా ఆంధ్రప్రదేశ్లో కలిపినారు 58 సంవత్సరాలు మనం గోసపడ్డాం ఎట్లా ఉండే తెలంగాణ వచ్చినాడు మంచినీళ్ళు లేవు కరెంటు లేదు చేనేత కార్మికులు చచ్చిపోవడు రైతుల ఆకలి చావులు పిల్లలంతా హైదరాబాద్ పోయి బతకపోవడు చాలా భయంకరమైన పరిస్థితులు ఉండే అవన్నీ మీకు తెలిసిన విషయాలు నేను కొత్త విషయాలు చెప్తలేను తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేద్దాం ఈ రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకొని పోవాలి అని చాలామంది ఆర్థిక నిపుణులతోని పెద్దలతో మాట్లాడి ఒక లైన్ తీసుకున్నాం చెట్టుకోగలు గుట్టకోగలు